సో ఇది న్యూ ఫ్రాంచైజ్ పాలమూరు ప్యాంథర్స్. సో హౌ ఆర్ యూ గోయింగ్ టు హ్యాండిల్ ఇట్? మేము టీం బాగా ఉంది, అఫెన్సివ్ డిఫెన్సివ్. ఇంకోటి యాక్చువల్లీ మేము నాకౌట్లో చేరుతామని అనుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. మీ టీంలో మల్లేష్ ఉన్నారు, కెప్టెన్ ఉన్నారు, కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఎలా ఇచ్చారు కోచింగ్ అనేది? అంటే డిఫెన్సివ్ పరంగా స్ట్రాంగ్గా ఉంది, అఫెన్సివ్ కూడా బాగా ఉంది. అంత ఆల్రౌండర్స్తో ఉంది మా టీం, మ్యాక్సిమం ఆల్రౌండర్స్తో ఉన్నది. ఏ విధంగా అయినా మ్యాచ్ హోరాహోరీ జరుగుతుందని అనుకుంటాను. సో లాస్ట్ టైం మీరు గద్వాల్ గ్లాడియేటర్స్, ఇప్పుడు పాలమూరు ప్యాంథర్స్. సో రెండింటిని కంపేర్ చేసుకుంటే ఏది బెస్ట్ టీం, మీ బెస్ట్ ఎక్కడ ఇవ్వగలిగారు? ఇక్కడ ఇది ఎందుకంటే ప్రజెంట్ సీనియర్స్ ప్లస్ చాలా మంది ఉన్నారు నాకు, దాంతో ఈ టీం బాగా ఉంది. మ్యాక్సిమం స్కోరింగ్ చేయగలుగుతాం, మ్యాచ్ కూడా ఎగ్జైటింగ్గా ఉంటుంది బాగా. ఎందుకంటే గెలుపు అనేది ఈజీగా రాదు, అంటే ప్రేక్షకులకు ఎగ్జైటింగ్ ఏంటంటే పాయింట్ టు పాయింట్ రావడం చాలా బాగుంటుంది. సో యూ విష్ పాలమూరు ప్యాంథర్స్ ఎ వెరీ హ్యాపీ సక్సెస్.